ఉత్తర భారతంలో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నిక, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్. 5 రాష్ట్రాల్లో ఇప్పటికే పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న పంజాబ్లో కూడా ఘోర వైఫల్యం చెందింది కాంగ్రెస్. ఇక ఉత్తరప్రదేశ్, మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, సోనియా గాంధీ, ఇప్పుడు రాహులు, ప్రియాంక, వాళ్ళ స్వస్థలమైన ఉత్తరప్రదేశ్లో అడ్రస్ గల్లంత అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. 403 అసెంబ్లీ సీట్లు ఉంటే 2 సీట్లకి పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ. ఘోర పరాజయము చెందిన తర్వాత ఆత్మవిమర్శన కోసమని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని 13 మార్చి 2022న నిర్వహించారు. ఇక అక్కడ వచ్చిందంతా కూడా వృద్ధ నాయకులే. కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇది ముసలి పార్టీ అంటున్నారు. పార్టీ ముసలిదైపోయింది, అక్కడ ఉండే నాయకులు కూడా వృద్ధ నాయకులే అంటున్నారు. 1885 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. అంటే నేటికి 137 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్. 1947లో ఆనాటి మహనీయుడు బాపూజీ, మహాత్మా గాంధీ, ఈ కాంగ్రెస్ పార్టీని ఈరోజుతో రద్దు చేయండి, ఇది కేవలం స్వాతంత్ర సముపార్జనకు మాత్రము పెట్టిన పార్టీ, దీన్ని రాజకీయ అవసరాల కోసం, అధికారం కోసం దీన్ని వినియోగించొద్దని చెప్పాడు. అప్పట్లో మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ అందరూ బుర్ర ఊపారు, సరేనండి అయ్యా మీరు చెప్పినట్టే చేస్తామని. కానీ గాంధీ గారి అభీష్టము మేరకు కాకుండా ఈ పార్టీని రాజకీయ అవసరాల కోసం కొనసాగించేస్తున్నారు. సరే, 137 సంవత్సరాలు అయింది, నేటి యువత యొక్క ఆకాంక్షల మేరకు, అపేక్ష మేరకు పనిచేయటంలో ఘోర వైఫల్యం చెంది ఇక దాదాపు నిష్క్రమించే పరిస్థితికి వచ్చింది. ప్రధానమంత్రి మోదీ గారు ఒక నినాదం ఇచ్చాడు, కాంగ్రెస్ ముక్త్ భారత్, అంటే కాంగ్రెస్ రహిత భారతం మనకు కావాలి. ఓ పక్క కరోనా రహిత భారతము, మరో పక్క కాంగ్రెస్ రహిత భారతమే భారతీయ జనతా పార్టీ లక్ష్యము అని నినాదం ఇచ్చాడు. ఆయన కోరిన విధంగానే జరుగుతూ ఉంది. గతంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 2 పార్టీలు ఉండేవి భారతదేశంలో, కాంగ్రెసు, కమ్యూనిస్టు. కమ్యూనిస్ట్ పార్టీ నిలువున చీలిపోయింది, 2 ముక్కలైంది. 2 ముక్కలైన తర్వాత బలహీన పడిపోయింది. సిపిఐ పార్టీ ముందే అడ్రస్ కోల్పోయింది. సిపిఎం త్రిపుర, పశ్చిమ బెంగాల్, కేరళ 3 రాష్ట్రాల్లో ఉంది. 35 సంవత్సరాలు పశ్చిమ బెంగాల్లో పరిపాలన సాగించిన తర్వాత సిపిఎం కూడా పశ్చిమ బెంగాల్లో అడ్రస్ కోల్పోయింది. త్రిపుర ఈరోజు భారతీయ జనతా పార్టీ కైవసమైంది. ఒకే ఒక్క రాష్ట్రంలో అధికారంలో ఉంది సిపిఎం. అది కూడా ఎంతకాలం కొనసాగుతుందో తెలవని పరిస్థితి. అంటే ఈ కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కాలము చెల్లిన విధానాలను కొనసాగిస్తూ చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోవడం తప్పనిచ్చి ప్రజలకు సేవ చేసే ధోరణి లేదు అంటున్నారు. ఇక సానుభూతి పవనాలను నమ్ముకుని పార్టీ నిర్వహిస్తుంటారు. ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు పార్టీ బతికింది, రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు పార్టీ బతికింది, తర్వాత అంతర్గత ప్రజాస్వామ్యం అని రోడ్ల మీద మాట్లాడుతుంటారు, టీవీల్లో మాట్లాడుతుంటారు, పేపర్లో. ఈ గ్రూపు రాజకీయాలు, గ్రూపు తగాదాలకు పుట్టినిల్లేదంటే కాంగ్రెస్ పార్టీ. కానీ కేంద్ర నాయకత్వాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే మాత్రం వాళ్లను పార్టీ నుంచి బయటికి పంపించేస్తారు.
సమర్థులైన నాయకులు ఉన్నారు. ప్రణబ్ ముఖర్జీ ఉండేవాడు, గులాం నబీ ఆజాద్ ఉండేవాడు, వాళ్ళు నోరెత్తనివ్వరు. ఈ విధంగా గ్రూపు తగాదాలు, కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఆ కార్యక్రమాలను విమర్శించే వాళ్ళను బయటికి పంపే ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ నిలువున చీలిపోయింది. మొట్టమొదటి చీలిక 1969లో వచ్చింది. అంతకుముందు 69 ముందు కాంగ్రెస్ యొక్క గుర్తు కాడి జోడెద్దులు. 69లో చీలిన తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీ ఆవు దూడ గుర్తొచ్చింది. మళ్ళీ 79లో ఇందిరాగాంధీ, బ్రహ్మానంద్ రెడ్డి. బ్రహ్మానంద్ రెడ్డి రెడ్డి కాంగ్రెస్ అని పెట్టుకున్నాడు, ఇందిరాగాంధీ ఇందిరా కాంగ్రెస్ అని పెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీకి ఉత్తరాదిన భవిష్యత్తు లేదు, దక్షిణాదిన భవిష్యత్తు లేదు. ఎప్పుడైతే 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది, పతనమైపోయింది అని తెలవగానే తెలంగాణలో ఉండే కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు, ఓటర్లు పక్కచూపులు చూడటం మొదలుపెట్టారు. ఇక అక్కడే దిక్కు లేదు, ఉత్తరప్రదేశ్లో ఇంకా తెలంగాణలో ఏముంటుంది? రేపో మాపో తెలంగాణలో కూడా టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటారు అని కొంతమంది అగ్రశ్రేణి కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీలో చేరి, దాంట్లో చేరితే ఎమ్మెల్యేగా గెలుస్తాం, మంత్రి అవుతాం, అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ అనే ఆలోచనలోకి వచ్చారు. ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనమై అడ్రస్ లేకుండా కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా లేని పరిస్థితి ఉందో, అదే బాటలో ఆంధ్రప్రదేశ్ బాటలో తెలంగాణ కాంగ్రెస్ కూడా పయనిస్తూ ఉంది. అందుకే దీన్ని కాంగ్రెస్ నాయకుడు కాకుండా వలస వచ్చిన దీన్ని వీహన మంత్రం, ఇది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కాదు, ఇది టీడీపీ కాంగ్రెస్ అని అభివర్ణిస్తూ వాళ్ళు రసవత్తరంగా ప్రజారంజకంగా ఒకరిపై ఒక విమర్శించుకోవటం, తర్వాత బహిరంగంగా కొట్లాట, గ్రూపు తగాదాలు, ఏది ఏమైనా 137 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇక వృద్ధాప్యంలో ఉంది, పార్టీ వృద్ధాప్యంలో ఉంది, నిర్వహించే వాళ్ళు కూడా వృద్ధులు. వాళ్ళు మీటింగ్కి రావటం, వెళ్ళటం, ఇంట్లో పడుకోవటం, ఉత్తరప్రదేశ్ 5 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతుంటే కేవలం రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ మినహాయించి ప్రచారము చేసిన నాయకుడు అనేవాడు ఒక్కడు లేదు, వాళ్ళకి ఆహ్వానం కూడా లేదు. ఆ విధంగా వన్ మ్యాన్ షో లాగా రాహుల్ గాంధీ కంకణం కట్టుకుని కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని కొంతమంది ఆ G23లో ఉండే నాయకులే విమర్శిస్తున్నారు. వేచి చూద్దాం, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకమే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.